వివిధ పార్టీల రైతు సంఘాల ప్రజా సంఘాల నాయకులకు అత్యంత మహారతులకు మీడియా మిత్రులకు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా నుంచి కదప్ ట్రక్కుతో పదం పాడుతూ ఈ రణభేరి సభకు విచ్చేసిన కార్మిక కర్షక అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ వందనం అభివందనం. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కథక కూలలకిచ్చి ఆ పడుపు గూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి గగనాంతర సింహల గంధమూల కౌతాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమయని మహాభాగవత సృష్టికర్త మహాకవి బొమ్మెర పోతనామాచ్యుడు వ్యవసాయ రంగాల గురించి అద్భుతంగా వర్ణించాడు. ఒకనాడు పొలాలన్నీ హలాల దున్ని ఇలాతలంపై హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామమెరుగక పరిశ్రమించే బలం దరిద్రకి బలికావించే కర్షక వీరుని కాయం నిండా కాలువ కట్టే కర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు కట్టే శరాములుడైనాడు మహాకవి శ్రీశ్రీ. ఇవన్నీ ఒకనాటి మాటలు, నేటి మాటలు కాదు, ఒకనాడు. కానీ నానాటికి తీసికట్టు నాగంపట్లో ఉన్నట్లు రైతు పరిస్థితి క్రమేణా రోజు రోజుకు చీనిస్తా ఉంది. అన్నం ఉడికిందా లేదా అంటే ఒక వెతుకు పట్టుకుంటే తెలుసు. ఈరోజు రైతు దుస్థితి గురించి ఆలోచించాలంటే ఎక్కువ అవసరంలే. పెళ్లిళ్ళ కాడ రైతు బిడ్డకు పెళ్లి కాదు, స్వీపర్కైనా ఇస్తారు, చిన్న బంకు పెట్టకుండా ఇస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా ఇస్తారు. కానీ రైతు కొడుకు రైతు పని చేస్తామంటే మాత్రం పెళ్లి కాదు. ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? ప్రత్యేకించి మన రాయలసీమ ప్రాంతము, నెల్లూరులో కొంత ప్రాంతం తరచుగా మనము కరువు అనేది మనకు కామన్. కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, మోడీ గారి పాలనలో అటు అతివృష్టి ఇటు అనావృష్టి, ఇటు కరువు ఇటు వరద తుఫా, గోడెట్టు చెప్పేట్టు ఎడా పెడ. ఒక విధంగా చెప్పాలంటే చేయవ్యాధి గ్రస్తులకి కలరా సొక్క ఎలా ఉంటుందో అలా ఉంది. కరువేమో చేయవ్యాధి, వరదలేమో కలరా. ఒకే పేషెంట్కు చేయవ్యాధి పేషెంట్కు కలరా వస్తే ఎలా జరుగుతుందో ఆ విధంగా ఈ ప్రాంతం పరిస్థితి ఉంది. మరి ఇటీవల కాలంలో అటు మోడీ గారి పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు పరిస్థితి మరింత చీనిస్తా ఉంది. వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతు దుష్మర్లు. ఈ రెండు రైతు దుష్మర్ ప్రభుత్వాలు, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఈ 32 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక విధానాలు తీసుకోవడం జరిగింది. దాదాపు చెప్పాలంటే ఒక 20 రైతు వ్యతిరేక విధానాలు. స్టార్టింగ్ లోనే రైతు రుణమాఫీ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. 8,000 కోట్లు రైతు రుణమాఫీ కింద. రెండవది వాళ్ళ మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసిన కోతల ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మూడవది రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారయ్యాయి. నాలుగవది మేము అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి పంటను గిట్టుబాటులకు పర్చేజ్ చేస్తాం కొంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు పైకెత్తినటువంటి ప్రభుత్వం